हाय फ्रेंड्स, नेनु मी अनीता। एला उन्नार अंदरू? बागुन्नारा? अनीता कुकिंग चैनल। नेनु इक्कड आकुर फ्राई चेस्तुन्नानंडी, कोयिगूर फ्राई। इदि एला तयारु चेसुकोवालो चूपिस्तुन्नानु। फस्ट स्टव् पैन गिन्ने पेट्टुकुन्नानंडी, अंदुलोकि आयिल् वेसुकोवाला। वेसुकुन्न तर्वात आयिल् वेडि कागाने कट् चेसि पेट्टुकुन्न आनियन् इंदुलोकि वेसुकोवाला। ఆనియన్ కొద్దిగా వేడిగా ఫ్రై కాగానే ఎల్లిపాయ వేసుకున్నానండి। ఎల్లిపాయ పొట్టేం దిగలేదండి, నేను కొంచెం దంచుకొని వేసేసుకున్నాను। ఇది కొంచెం ఫ్రై కాగానే ఎల్లిపాయ వేసేసుకోవాలా। ఇది మంచిగా రెండు బ్రౌన్ కలర్ వరకు ఫ్రై కావాలండి। ఇగోండి ఫ్రై అయిపోయినాయి। ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా। వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి। ఇది నేను ఆ కొయ్యగూరండి ఫస్ట్ కడుకున్నానండి, మంచిగా నీటిగా నీటిగా కడిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇవి ఫ్రై కాగానే ఆ ఆకుర ఉంది కదా కొయ్యగూర, అది ఇంట్లోకి వేసేసుకోవాలి। ఇగోండి మంచి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆకుర వేసేసుకోవాలి, కొయ్యగూర మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి నేను। మొత్తం ఆకుర అంతా ఇంట్లోకి వేసుకోవాలి। ఇగోండి మనకు ఆకుర వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ అది ఉడికిన తర్వాత దగ్గరకు అయిపోతుందండి, మంచి ఫ్రై అయిన తర్వాత దగ్గరకు అవుతుంది। ఇంట్లోకి వేసుకున్న తర్వాత మంచి కలుపుకోవాలండి। మనం కలుపుకుంటుంటేనే ఆకుర ఉడికిపోతుంటుంది, దగ్గరకు అయిపోతుంది। ఇగోండి చూడండి, ఫస్ట్ వేసిన తర్వాత వేసినప్పుడు ఎక్కువ అనిపించింది, ఇప్పుడు అది ఉడుకుతుంటే కొద్దిగా ఉంటుంది। ఇప్పుడు ఇంట్లోకి కొత్తిమీర వేసుకోవాలా, వేసుకొని కొత్తిమీర కూడా మంచిగా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో। ఇగోండి ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇంట్లోకి కారం వేసుకోవాలి, సరిపోయేంత కారము, సరిపోయేంత ఉప్పు వేసుకోవాలా, సరిపోయేంత కారం, సరిపోయేంత ఉప్పు। వేసుకొని మంచిగా కలుపుకోవాలి। మనము కారం ఉప్పు వేసినాక ఆకుర ఎక్కువసేపు ఏం ఉడకనియద్దండి, ఎక్కువసేపు ఉడకనిచ్చినాం అనుకో వాటర్ అంతా వచ్చేస్తుంది। ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై కాగానే ఆకురకంతా ఉప్పు కారం పట్టగానే ఆఫ్ చేసుకోవాలి, అంతే। మీకు నచ్చిందా? నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి।